అది సపోర్ట్ ఇచ్చినందుకు ఎప్పుడో జరిగిన మహాసేషన్ బిల్డింగ్ గురించి అది ఎత్తారు కొంతమంది ఎన్నిసార్లు ఎత్తారు నాయన అది బిల్డింగ్ గురించి అది మహాసేషన్లో అట్లీస్ట్ చిన్న చిన్న ఆర్టిస్టులు మాదంటూ కూర్చుంటానికి ఒకటి ప్లేస్ పెట్టాం ఈ రైటర్స్ అసోసియేషన్ డైరెక్టర్స్ అసోసియేషన్ కూడా ఇప్పటికీ అక్కడే ఉన్నాయి అది దాంట్లో మన మహాసేషన్ కి అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ 140-170 స్క్వేర్ యార్డ్స్ ఉంది మనకి దాన్ని మేము కొన్నప్పుడు దాదాపు 90 లక్షస్ అయ్యింది ఆ డబ్బు ఎందుకు మేము పెట్టామంటే ఆ డబ్బు అక్కడే ఉంటే ఇయర్లీ 8 లక్షల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి అది కట్టకుండా ఉండటం కోసం అప్పటిలో ఉన్నటువంటి మల్లికార్జునరావు గారు సెక్రటరీ పరుచూరి బ్రదర్స్ చాలా ఆత్మీయులైన వ్యక్తులు మన మోహన్ బాబు గారు అలాగే నాకు సెక్రటరీ నిలబడిన శివాజీ రాజా ఓడిపోయాడు మోహన్ బాబు గారు సెలెక్ట్ చేసినటువంటి నేను సపోర్ట్ ఇచ్చినటువంటి మల్లికార్జునరావు గెలిచారు సో నేను మాకే ఏ ఫీలింగ్ లేదు గుడ్ మే వీళ్ళందరూ ఓకే అయిన తర్వాతే కొన్నాం సరే ఇప్పుడు ఒకవేళ నేను ఏదన్నా తప్పు చేసి కొనుంటే కూడా ఆ డబ్బు అట్లా ఉండుంటే బాగుండేది దాన్ని 40 లక్షలకు 35 లక్షలకు ఎదురు రిజిస్ట్రేషన్ కూడా వీళ్ళే కట్టి 35 లక్షలకు 36 లక్షలకు ఉన్నారు ఇప్పుడు కనుక ఆ ల్యాండ్ ఉంటే ఇప్పుడు కనుక అది ఉండుంటే మనకున్న 150 గజాల్లో మినిమం 100 రూపాయలు చీ అనుకున్న రేట్ అన్నమాట అది చాలా చెత్త తక్కువ రేట్ అనుకుంటే అది 1.5 crore వర్త్ ఆఫ్ ల్యాండ్ అది మనకుంది అది అమ్మబడదు పేరు దానికి ఆన్సర్ లేదు నరేష్ దగ్గర నుంచి కానీ లేకపోతే ఎందుకంటే నరేషే సంతకం పెట్టాడు శివాజీ రాజా ప్రెసిడెంట్ అయితే ఎందుకు అమ్మారు ఏంటనేది నేను వాళ్ళ మీద నేరం మోపట్లా ఎందుకంటే మోహన్ బాబు అన్నయ్య గారు నన్ను అడిగారు నా పేరు చెప్పలేదు బాబు ఆయన ఆయనకు ఎందుకు అనుకున్నాయి తక్కువకి అంత ఎక్కువ కొనడం ఎందుకు అంత తక్కువకు అమ్మడం ఎందుకని ఎక్కువ కొనందుకు నేను సాయంత్రం చెప్పా తక్కువ కొనందుకు మీకు కృష్ణుడు కాపలా కాస్తున్నాను కదా అతను అడగాలి కదా మీరు నన్ను ఎందుకు అడుగుతున్నారు అర్థం కదా ఇది నేను చెప్తున్నాను యాక్చువల్గా ఒకడైతే చెప్పగలుగుతాం ఇంకొక మాట విన్నాను ప్రకాష్ మరి ఎంతవరకు నిజమో అబద్ధమో నాకు తెలీదు ఆర్టిస్టులకి ఫస్ట్ టైం మా అసోసియేషన్ మెంబర్లకి డబ్బాసి చూపిస్తున్నారు అని విన్నాను అది ఎంతవరకు ట్రూ నాకు తెలీదు అంటే ఆల్రెడీ మేము 10,000 ఇచ్చాం ఇంకొంతకాలం తర్వాత మీకు ఇవ్వబోతున్నాము అని మాట అంటే ఇంక ఇది ఇక మా అసోసియేషన్ని నేను ఒకసారి ఎందుకో మాట అన్న మా అసోసియేషన్ మసకబారిపోయింది అని అంటే ఈ చిన్న చిన్న ఇష్యూస్ వల్ల ఇప్పుడు చెప్తున్నాను మా అసోసియేషన్ మసకబారబోతుంది మా అసోసియేషన్ మెంబర్స్ యొక్క ప్రతిష్టని దిగజార్చడానికి జరగబోతుంది కుట్ర అని విన్నది ఎంతవరకు ట్రూ ఫాల్సో నాకు తెలియదు ఈ ప్లీజ్ బట్ అసోసియేషన్ మెంబర్స్ని ఎవరిని కూడా అలాంటి ప్రలోభాలకు లొంగద్దు ఎందుకంటే మీకు ఒక లాంగ్ ఫ్యూచర్ చూపించడానికి వచ్చాడు ప్రకాష్ నేను ఇవాళ మనస్ఫూర్తిగా చెప్తున్న విషయం ఏంటంటే ప్రకాష్ ఈ 2 సంవత్సరాలు కాదు ప్రకాష్ నీలంటోడు కనీసం 3 టర్మ్స్ ఉంటే కానీ మా అసోసియేషన్ పొజిషన్ టాప్ లెవెల్కి వెళ్ళదు చాలా తెలివిలేడు ప్రకాష్ తను